विशाख पर्यटन जनसेन अधिनेता पवन कल्याण अड़गड़ इबंधी पेट्टिना पोलीस अधिकारुलपै तगिन चर्यलु तीसुकोवालनि जनसेन नायकुलु डिमांड चेस्तुन्नारु। जनसेनानि विशाख पर्यटनलो पोलीसुलु अतिगा प्रवर्तिंचारनि तक्षणं वारिपै चर्यलु तीसुकोवालनि कोरुतू जिल्ला कलेक्टरेट लोनि फिर्यादुल विभागंलो कंप्लेंट इच्चारु। ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రశాంతి మాట్లాడుతూ పోలీస్ అధికారులు అధికార పార్టీకి చెందిన కార్యకర్తల్లా ప్రవర్తించారని జనసేనని పర్యటనలో అడుగడుగున ఆటంకాలు సృష్టించారని మండిపడ్డారు। జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాహనంపైకి ఎక్కి ఇబ్బంది పెట్టిన విశాఖ శాంతి భద్రతల డీసీపీ సుమిత్ గరుడ్ తత్సహ పలువురు పోలీస్ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। అందరికీ నమస్కారం। నా పేరు దుర్గా ప్రశాంతి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి। ఈ రోజు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి వివిధ వ్యవస్థలన్నవి మనం ఏర్పర్చుకోవడం జరిగింది మన భారతదేశంలో। అలాంటి వ్యవస్థల్లో అతి ముఖ్యమైన వ్యవస్థ మనకి శాంతి భద్రతల్ని నిర్వర్తించే వ్యవస్థ, లా అండ్ ఆర్డర్। ఏదైతే మనం లా అండ్ ఆర్డర్ గా చెప్పుకుంటాం పోలీస్ వ్యవస్థ, అలాంటి వ్యవస్థ ఈ రోజు మనం చూసుకుంటే ఒక पार्टी की अंकितम वाल की अगुण नड़चकटन भावने जनसेन पार्टी नीचे ये मटनी ने अक्टोबर ने पदहेनो तारीखना जनसेन पार्टी जनवाणी प्रोग्रम विशाखपन जी उत्तरांध्र निमित्त आ प्रोग्रम की मैं अधने श्री पवन कल्याण गार राव आये रावे एयरपोर्ट नीचे असल मेमूक प्रोग्रम పరిష్కరించ అంటే ఒక ఇబ్బందితో వచ్చిన సామాన్యులకు మేము ఒక మంచి చేద్దామని ఉద్దేశంతో మేము చేస్తే అది ఏమైందంటే ఆయన ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి అందరూ కూడా చూస్తూనే ఉన్నారు విశాఖపట్నం మొత్తం దేశం మొత్తం ఈ 15వ తారీఖు విశాఖపట్నంలో ఏమైందో తెలిసింది। అలాంటిది ఈ రోజు మీకు ఒకటే చెప్తున్నా, ఆయన ఆ రోజు రావడం వచ్చి వెహికల్ ఎక్కినప్పటి నుంచి ఆయన్ని వెనకనే ఒక వాళ్ళు ఎవరైతే ఫాలో అవుతున్నారో ఒక అధికార పార్టీ నేతలనాలో వాళ్ళ అనుచరులనాలో లేకపోతే కాకి డ్రెస్ చేసుకున్న వాళ్ళనాలో ఎవరు వాళ్ళు అలా ఫాలో అవడం, అలానే ఒక ప్లేస్ కు వచ్చిన తర్వాత కరెంట్ కట్ చేసి ఆయనకి ఫుల్ గా అసలు ఆయన సెక్యూరిటీని ఆయన వెహికల్ నుంచి ఆయనకి పర్మిషన్ తీసుకోకుండా దింపడం, దింపి తర్వాత మన డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని వెహికల్ ఎక్కడం ఆయన చేతిమే కొడుతూ భుజాల మీద నడుతూ చాలా ఇబ్బంది పెట్టి ఆయన కూర్చోవాలని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టారు। ఈ జనసేన పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ డ్యూటీస్ అన్ని మీకు చెప్పి మీకు పంపిస్తారు, సో దానికి అనుగుణంగా మీరు అందరూ నడుచుకుంటే చాలా బాగుంటుంది।